తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్, కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు బావుడి. సమంతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు ఉన్నారు. సార్, ఈ గత 5 సంవత్సరాలు మీరు చేసిన అభివృద్ధి గురించి ప్రజలకు చెప్పారు. రేపు గెలిచిన తర్వాత ఎటువంటి అభివృద్ధి చేస్తారు? ఒక పార్లమెంట్ సభ్యుడిగా, ఒక ప్రజాప్రతినిధిగా ఏ బాధ్యత ఉందో అన్ని బాధ్యతలు సమర్థవంతంగా, మరింత అంకితభావంతో, ఇప్పుడు వచ్చినటువంటి అనుభవంతో మరింత కష్టపడి పనిచేస్తాను. గతంలో ప్రభుత్వం ఏ సహకారం అందించలేదు. మున్సిపాలిటీలు కానీ లేక వాటర్ వర్క్స్లో కానీ ఏదైనా ప్రతిపాదన పంపిస్తే కూడా సంవత్సరాల తరబడి కక్ష సాధింపుతో గత ప్రభుత్వం సహకరించలేదు. అయినప్పటికీ కూడా ఉన్నటువంటి పరిధిలో నా స్థాయిలో అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేయడం కోసం ప్రయత్నం చేసి కొంత సఫలమయ్యాను, కొంత అనుకునే కూడా చేయలేకపోయాను. భవిష్యత్తులో కూడా అదేవిధంగా ప్రయత్నం చేస్తాను. ఎంపీ అంటే మాకు ఇచ్చేది సంవత్సరానికి 5 కోట్లు, అవి ఏమూలకు సరిపోవు. కొన్ని 1,000 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది, కాబట్టి 5 కోట్ల రూపాయలు ఏమాత్రం సరిపోవు. అయినప్పటికీ కూడా నేను 1,000,00,000 రూపాయలు ఇతరత్ర అనేక శాఖల ద్వారా తెచ్చి సికింద్రాబాద్లో కానీ తెలంగాణలో కానీ అభివృద్ధి చేశాము. గత 10 సంవత్సరాలుగా, అంటే 9 సంవత్సరాలుగా 10,00,000 కోట్ల రూపాయలు తెలంగాణ అభివృద్ధి కోసం ఖర్చు చేశాము. సికింద్రాబాద్ పరిధిలో మీ ప్రచారం ఏ రకంగా జరుగుతుంది సార్? సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో ప్రచారము చాలా ఉధృతంగా జరుగుతూ ఉంది. మా కార్యకర్తలు డోర్ టు డోర్ వెళ్తూ ఉన్నారు, ఇంటింటికి వెళ్ళి ఓటర్లను కలిసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈసారి మా ప్రచారం అంతా కూడా మరి హంగామా కంటే, లేకపోతే ర్యాలీలు, బహిరంగ సభల కంటే అవి జరుగుతాయి, దానికంటే మొదటి ప్రాధాన్యత ఇంటింటికి వెళ్ళి ఓటర్లను కలిసేటువంటి కార్యక్రమం ప్రాధాన్యత. ఆ దిశలోనే నా కార్యక్రమం కొనసాగుతుంది. రేపటి నామినేషన్ కార్యక్రమం ఏ రకంగా ఉండే అవకాశం ఉంది? రేపు మామూలుగానే వేస్తూ ఉన్నాను. మా పార్టీ కార్యకర్తలు, అభిమానులు అందరూ వస్తారు. రేపు 9 గంటలకు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళీ దేవాలయం నుంచి అమ్మవారి ఆశీస్సులు తెలుసుకొని అక్కడ పూజా కార్యక్రమం నిర్వహించి ఊరేగింపు ద్వారా నేను సికింద్రాబాద్ కోర్టు దగ్గర ఉన్నటువంటి జిహెచ్ఎంసీ జోనల్ ఆఫీసులో నామినేషన్ వేస్తాను. ఈ కార్యక్రమానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి, పార్టీ సీనియర్ నాయకులు అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారు కూడా ఉజ్జయిని మహంకాళీ దేవాలయం దగ్గరకు వచ్చి అక్కడ నాతో పాటు పూజలు చేసి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని ఆ తర్వాత నాతో పాటు ఊరేగింపులో పాల్గొంటారు. అటు కాంగ్రెస్ ఏమో 14 సీట్లు టార్గెట్ పెట్టుకున్నది, బీజేపీ ఎన్ని సీట్లు టార్గెట్ పెట్టుకున్నది సార్? మేము కూడా వాళ్ళకంటే 1 సీట్ ఎక్కువనే పెట్టుకున్నాం. ఇప్పుడు పాంచ్ నాయక్ పర్చేస్ గ్యారంటీ వాళ్ళు మేనిఫెస్టో రిలీజ్ చేశారు, మేనిఫెస్టో ఎట్లా ఉంది? వాళ్ళ మేనిఫెస్టో అమలు చేయలేనటువంటి మేనిఫెస్టో. మనం గ్యారంటీలు చూసాము, కాంగ్రెస్ మేనిఫెస్టో అసెంబ్లీ ఎలక్షన్స్లో 6 గ్యారంటీలు ఇచ్చారు. ఒక బస్సు తప్ప, మరి ఫ్రీగా వచ్చిన బస్సు తప్ప, ఫ్రీగా ఇచ్చినటువంటి గ్యారంటీ తప్ప ఏది అమలు చేయడం లేదు. అది మహిళలకు 2,500 కానీ, నిరుద్యోగ భృతి కానీ, రైతుల 2 లక్షల రుణమాఫీ కానీ, రైతులకు సంబంధించినటువంటి మరి ఈరోజు ఎకరానికి 15,000 రూపాయలు కానీ, కౌలు రైతులకు 15,000 రూపాయలు కానీ, రైతు కూలీలకు 12,000 కానీ, లేకపోతే ధాన్యం మీద బోనస్ కానీ, మరి పేద విద్యార్థులకు 5 లక్షల విద్యా కార్డు కానీ ఏది కూడా అమలు చేయలేదు. కాబట్టి ఏమన్నారు వీరారు, పంచీస్ న్యాయ లేదు, పచ్చీస్ గ్యారెంటీ లేదు. అది బోకస్ న్యాయం, బోకస్ పచ్చీ గ్యారెంటీలు అవి. కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీలు, అమలు కాలనటువంటి గ్యారెంటీలు, ప్రజలను మోసం చేసేటువంటి గ్యారెంటీలు. మాది ఆ రకం కాదు. మోడీ గ్యారెంటీ అంటే గ్యారెంటీని అమలు చేసే గ్యారెంటీయే మోడీ గ్యారెంటీ.